వదలాలని లేదు, కాకపోతే వదలక తప్పదు. హే గాయ్స్, వెల్కమ్ టు రోరా థింగ్స్ మాన్స్టోవల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. బ్రేక్ తీసుకుంటా అన్నాను కదండి, కొంచెం రెస్ట్, అది తీసుకున్నాను. అది కూడా ఒక విచిత్రకరమైన సిచ్యువేషన్లో తగిలింది ఆ బ్రేక్ నాకు. అది లైకర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాడు మళ్ళీ నా ఫోన్ పగలగొట్టాడు అనమాట లైకను రెండోసారి. సో రిపేర్ చేయించుకోవడానికి టైం పట్టింది, అదే టైం బ్రేక్ కోసం వాడుకున్నాను అనమాట. చూడచ్చు లైకన్కి దెబ్బలు అవన్నీ. ఏడు వచ్చే డిసెంబర్ 3కి 1 ఇయర్ కంప్లీట్ చేసు, 1 ఇయర్ వచ్చింది వీడికి. సో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి యూత్కి కనపడిన వాళ్ళందరితో గొడవలు పడుతున్నాడు అనమాట, డాగ్స్తో. ఇది వచ్చేటప్పటికి ఇంట్లో కుక్కలతో అనమాట. ఏముంది, ఇది టెరిటోరియల్ ఫీలింగ్స్. మధ్య మధ్యలో గ్రిల్స్ కాబట్టి, మొత్తం గ్రిల్స్ డోర్స్ కాబట్టి పాసిబిలిటీ తగులుతుంది. మామూలు చిన్న చిన్నవి కావు, మాత్రమే మొత్తం. సో 31 ఇంచెస్ ఉన్నాడు కరెక్ట్గా. అప్ 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 లైక్ అప్ 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 ఇదిగు 31 ఇంచెస్ ఉన్నాడు. బీస్ట్ బీస్ట్ బీస్ట్. 60 కేజెస్. బాగున్నాడు కదండి, తొందరలోనే తీసుకొస్తాను మీ ముందుకి దీన్ని. ఎట్లా అంటే వీడియోస్లో కాకుండా ప్రాక్టికల్గా చూడటానికి మీరు వీడిని. సో ఈ వీడియో వచ్చేటప్పటికి పప్పీ ఆఖరి అప్డేట్. పప్పీని అడాప్ట్ చేసుకున్నాను కదండి, దాని గురించి ఆఖరి అప్డేట్. స్టార్టింగ్ క్లిప్లో చూసే ఉంటారు ఏం జరిగిందో. సో మీకు అర్థమయ్యి ఉంటుంది ఏం చేస్తుంటాను ఆ పప్పీని. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇది మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తుంటే కనుక, ఒక కొన్ని వీక్స్ బ్యాక్ ఒక పప్పీ దొరికింది నాకు. ఒక అబ్యూజ్డ్ స్టేజ్లో దెబ్బలు తగిలి దాని మొహం ఏమో ఒక బాటిల్ కాదు ఒక డబ్బాలో ఇరుక్కుపోయి. సో దాన్ని తీసుకొని రెస్క్యూ చేసామన్నమాట. కాకపోతే పెంచుకునే స్థితిలో లేను కాబట్టి అడిగాను సబ్స్క్రైబర్స్ని ఎవరైనా తీసుకుంటారేమోనని, ఆర్ లేకపోతే వేరే ప్లాన్స్ ఉన్నాయి అన్నాను. బట్ నాకు ఆ పప్పీ గురించి ఏమీ అప్డేట్ రాలేదు బయట నుంచి. సో వదిలేయాలి అని అనుకున్నాను దెబ్బలు మొత్తం మానిపోయిన తర్వాత. వదిలేయాలి అని అనుకున్నాను. సో దెబ్బలు అయితే కనుక మ్యాక్సిమం మానిపోయినాయి ఆ టైంలో. ఒకసారి మీరే చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ దెబ్బలు ఇవి. చూసారు కదా దెబ్బలు మ్యాక్సిమం మానిపోయినాయి, రికవరీ కూడా చాలా బాగుంది. సో తీసుకెళ్ళి ఇంకా వదిలేసే టైం అయింది, ఎందుకంటే ఈ వెంచర్ చాలా పెద్ద వెంచర్. ఇది ప్రస్తుతానికి యూజ్లో లేదు. చాలా స్ట్రీట్ డాగ్స్, న్యాచురల్ ఫుడ్ అదంతా దొరికిద్ది వీటికి. లైకన్ లాక్. సో తీసుకెళ్ళి వదిలేసాను అనమాట. అది ఆ క్లిప్ కూడా పెడతాను చూడండి. ఇది పప్పీని వదిలేయటానికి వచ్చాను అండి ఇక్కడ ఈ వెంచర్లో. పెద్దది ఇది, మొత్తం చాలా పెద్ద ప్లాట్స్ ఏరియా ఇదంతా. సో సారీ అమ్మా, నిన్ను పెంచుకునే స్థితిలో ప్రస్తుతం నేను లేను, లాస్లో నడుస్తుంది ఛానల్. ఇంకొన్ని నెలలు ఇక్కడే కాబట్టి నేను ఉండేది. ఈ మధ్యలో ఫినాన్షియల్గా ఏమైనా పుంజుకుంటే మనం వచ్చి పట్టుకెళ్తాను. ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి దీనికి, ఎందుకంటే చాలా ఫీమేల్ డాగ్స్ ఉన్నాయి. అడల్ట్ బ్లర్ అవుతుంది,
చాలా ఫీమేల్ డాగ్స్ ఉన్నాయి అడల్ట్స్వి. సో వీడికి వీడికి ఆపర్చునిటీ కూడా ఉండిద్ది అడాప్ట్ చేసుకోవటానికి కానీ, లేకపోతే ఒకవేళ అడాప్ట్ చేసుకోకపోయినా హైడింగ్కి అండ్ ఫుడ్కి మాత్రం ఇక్కడ ఈ ప్లేస్లో దోకా అనేది ఉండదు. సో బాయ్. వదలాలని లేదు, కాకపోతే వదలక తప్పదు. ఎందుకంటే చెప్పుకోవడం దరిద్రం ఉండదు, మనకు ఇప్పుడు అంత సీన్ లేదు పెంచుకునే అంత. సో ఇది జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త అబ్బాయి, బాయ్. సో వదిలేసాను, వదిలేయటానికి కూడా ఫస్ట్ మంత్స్ ఒప్పల, కాకపోతే నా సిచ్యువేషన్ అట్లాంటిది ప్రస్తుతానికి ఫినాన్షియల్. ఇది మెయిన్ రోడ్ వచ్చిపోయే వెహికల్స్ అన్నిటిని చూస్తూ ఉండిద్ది ఇది లైక్ అని. సో వదిలేసాను, చాలా ఫీల్ అయ్యాను వదిలేసిన తర్వాత. ఎందుకంటే లైక్ అను కాలు జిమ్మి బాగా ఆడుకున్నాయి ఆ పప్పీతో, తప్పలేదు. కాకపోతే నెక్స్ట్ రోజు నైట్కి ఒక అనుకోని విధంగా ఒక సంఘటన జరిగింది, అసలు షాకింగ్. అది అదేంటో మీరే చూడండి. అవునమ్మా, అది చూసారు కదా వచ్చింది ఇంటికి. ఈ ఒక్కసారి ఆ ఒక్కసారి కాదు, మధ్య మధ్య 4-5 సార్లు తీసుకెళ్ళి వదిలిపెట్టాను. నైట్ టైమ్ 1-1:30 ఆ టైంలో ఆ వెంచర్లో బాగా డాగ్స్ తిరుగుతూ ఉంటాయి. ఏదో ఒక డాగ్ అడాప్ట్ చేసుకునే ఫీమేల్ డాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న మేటింగ్ సీజన్ వచ్చి పోయినప్పుడు ఆ ఫీమేల్ డాగ్స్ మ్యాక్సిమం కన్సీవ్ చేయలేదు చాలా వరకు. సో అడాప్ట్ చేసుకుంటే అనుకున్నాను. ఒక గ్రూప్ వచ్చింది, ఆ గ్రూప్ వచ్చినప్పుడు దాటితో వదిలిపెట్టాను, వాటి దగ్గర వెళ్ళిపోయింది వాటితో. కాకపోతే మళ్ళీ వచ్చేసింది అన్నమాట. ఇది ఏదైనా సార్ లాస్ట్ టైం అనుకుంటా. ఎందుకు అంటే కారణం ఇది, ఈ బర్రే కాలు కాలు ఫుల్ వాకింగ్ చేసి వచ్చి పడుకున్నాయి. ఇది ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్. సో వీడే కారణం. తీసుకెళ్ళి వదిలేసిన ప్రతిసారి రాత్రిపూట డాబా పైకి ఎక్కి అసలు గట్టి గట్టి కేకలు పెడతాడు. సిగ్నల్స్ అన్నమాట ఇది, వెంచర్ మొత్తం ఖాళీ కాబట్టి రీసౌండ్ వచ్చింది. వీటి వాయిస్లు పెద్దవి కాబట్టి రీసౌండ్ వచ్చింది. ఆ రీసౌండ్ బట్టి ఇది తెలుసుకొని వచ్చేసిద్ది అన్నమాట ఇంటికి. సో ప్రస్తుతానికి వీడే అడాప్ట్ చేసుకున్నాడు ఈ పప్పీని. నేను దీనికి ఫుడ్ అట్లాగే అంత పెట్టట్లేదు, మొత్తం వీడే షేర్ చేస్తున్నాడు అనమాట. దీని కడుపు నిండా పెడుతున్నాడు వీడి ఫుడ్లో నుంచి. తర్వాత ఏం చేయాలి అనేది చూడాల. దెబ్బ కూడా ఫుల్ హీల్ అయిపోయింది చూడండి. వీడు మ్యాక్సిమం నా దగ్గరికి రాడు. ఇప్పుడు వీడితో పడుకు తిరిగి పడుకున్నాడు కాబట్టి అంతే, లేకపోతే లెగిస్తే కనుక పరిగెత్తడం దగ్గరకు వస్తే. సో వీడు ఇంటికి వచ్చిన తర్వాత వీడితో అసలు ఫుల్ టార్చర్ అయిపోయింది ఇంట్లో. అదేంటో మీరే చూడండి. వదలవా ఇంక దాన్ని కాలు. ఏం పప్పు మా కాలు వదలవా నువ్వు, వాడి మీదలే కాలు మీదలే. ఏ కాలు నాడు మళ్ళీ నాతో కూడా ఇప్పుడు ఆడలేదు. పో అటు పో, అటు పో. ఇది నాది కాలు నావిడ. ఏ నువ్వు గోల్ చేస్తున్నా, కోల కోల చేస్తున్నావు ఏంది? ఏ గోల్ చేస్తున్నావు నువ్వు, కొట్టు కొట్టాడు ఏండి. ఆ దగ్గరికి వెళ్తా నేను కాపాడతాడు అనుకుంటున్నావు నువ్వు? ఏం కాదు, ఏం సపోర్ట్ చూసుకుని స్టోర్స్ నేడు చేస్తుంది అది.
ఏం చేస్తున్నారు? ఏం చేసి పడుకోట చూసారు కదా ఆ క్లిప్స్. మొత్తం ఇల్లంతా పైన తిరిగి పైన అయితే పైన రాత్రిపూట అయితే 1:30 2 ఆ చలిలో పరిగెడతా ఉంటాయి. ఇవి గోర్లు గోర్లు కీచ్ 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 అని సౌండ్ వచ్చింది అనమాట కిందకి నిద్రపోనీయకుండా. ఇటు ఇది కాలు తిరుగుతూ ఉండిద్ది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇది ఇంట్లోనే ఉంటుంది వీడితో. చూడాలి వీడి ఫ్యూచర్ ఎట్లా ఉండిద్దో. పళ్ళు కూడా పెరుగుతున్నాయి వీడికి, ఎట్లా ఉండిద్దో చూడాలి వీడి ఫ్యూచర్. కాలు మాత్రం తగ్గేదే లేదు. వీడిని కొట్టడానికి వస్తున్నావు కూడా, వీడు ఇంట్లో పాస్ పోసేటప్పుడు అరుస్తాను, అరుసి 2 దెబ్బలు అయ్యేదాని చూస్తాను. అప్పుడు వచ్చి అడ్డంగా నుంచి ఉంటాడు అనమాట వీడు. వీడి వీడి అలుసు చూసుకొని ఇది ఇంకా రెచ్చిపోతుంది ఈ పప్పి. ఏం పప్పి దీనికి పేరు చూద్దాం. ప్రస్తుతానికి ఏం పేరు పెట్టాలో చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎట్లాంటి పేరు పెట్టాలో. కాలు కాలు ఇటు చూడు, వీడియో ఎండ్ చేద్దాం చూడు. రై ఇది ఇది ఎంతో మాట, ఎందు మాట మాట దెబ్బ 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 పడిపోవాలి వీడికి. దెబ్బ దెబ్బ ముక్కు ముక్కు ముక్కేది ముక్కు 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 ముక్కు. షేకెన్ 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 చేతికి ఇవ్వు, అక్కడక్కడ ఊపితే ఎవరికి వచ్చింది చేతికి. షేకెన్ షేకెన్ షేగాన్ ఎంత 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 నల్ల పెదాలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడ. అది ప్రస్తుతానికి ఈ వీడియో, ఆ పప్పి అప్డేట్, సో ఆఖరి అప్డేట్. సో వీడి ఫ్యూచర్ ఎట్లా ఉండిద్దో ఎవరికి తెలీదు. ఉండటానికి ఉంటున్నాడు, పెట్టడానికి పెడుతున్నాను ఫుడ్, బట్ తర్వాత వీడియో తోడు కూడా నాకు తెలీదు. సో ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో లైక్ అండ్ ఫస్ట్ ఇయర్ బర్త్డే, అది మాత్రం కంపల్సరీగా చూడండి. ఆడికి ఫస్ట్ ఇయర్ కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆడికి, ఎందుకంటే చాలా బాగా తయారవుతున్నాడు. వెటనరీ డాక్టర్స్ కూడా వీటి వరకు వీటి ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇంప్రెస్డ్ అనమాట లైకన్ గ్రోత్కి. హైదరాది వేరే గ్రూప్స్ కూడా, వేరే బుల్లికుత్త ఓనర్స్ కూడా లైకన్ గ్రోత్కి ఇంప్రెస్డ్. సో ట్రై చేస్తున్నాం గట్టిగా వాడిని బాగా తయారు చేయడానికి. పెరుగుతాడు అనుకుంటున్నా 2 ఇయర్స్ కల్లా, వాడు 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకోగానే వాడి ఫుల్ గ్రోత్ అనేది పెరిగింది, వాడికి ఫుల్ గ్రోత్ అనేది తెలిసిద్ది. ఆ బ్రాడ్నెస్ కానీ అట్లా వాడి 100% సైజ్ అనేది వాడు అప్పుడు రీచ్ అవుతాడు. సో చూడాలి అప్పుడు వాడు ఎట్లా తయారవుతాడు. ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూడటానికి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బై 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 బై.